జగన్ గారి పాలన ఎలా ఉంది? జగన్ పని బాగానే ఉందన్న. అన్నగారి పనులు ఏమో పిటికామ లక్షణం బాగానే ఉన్నాయి. ఇప్పుడు తిరుపతిలో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎన్నికలు, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? గెలిస్తే కాంగ్రెసే గెలవాలన్న. ఎందుకంటారు? ఎందుకని అంటే ఆయన ప్రభుత్వం బాగుంది కదా, పింఛన్ లీడం కానీ ఉండబడ్డ వాళ్ళు లేని వాళ్ళకి సరి చేస్తున్నాడు కదా, అందువల్ల వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా? ఇప్పుడు ఇళ్ళ పట్టాలు కూడా ఇస్తానంటున్నాడు 25 నుండి. లక్షణంగా ఇస్తే మంచిదేగా, అందుకే ఏం కాదు లక్షణంగా అయితే అప్పుడు ఆయనే గెలిపేయాలనుకున్నాగా. జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుంది, అంటే మామూలుగా ఏంటంటే మామూలుగా మేము ఫస్ట్ నుంచి జగన్ కి మామూలుగా ఎక్కువ రెస్పాన్స్ అవుతాం, కానీ ఏంటంటే ఈసారి ఖచ్చితంగా అయితే జగనే గెలుస్తాను మా హామీ. జగన్ పైన వ్యతిరేకత లేదా ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పారు, ఇప్పటి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పాడు, కానీ ఏంటంటే వాయిదా వేస్తున్నాడు, కొన్ని పరిస్థితులు వాళ్ళకి వాయిదా వేసాడు, కానీ ఖచ్చితంగా అయితే ఇస్తానని చెప్పాడు, దాని హామీ మాత్రం ఖచ్చితంగా అయితే నెరవేరుస్తాడు. ఇప్పుడు 9 నవరత్నాలు చెప్పిన 9 నవరత్నాలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పాడు, ఖచ్చితంగా అమలు చేశాడు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జగన్ పరిపాలన చాలా బాగుంది. అది అంటే సంవత్సరానికి మామూలుగా ఏంటంటే 250-250 రూపాయలు పెంచుతా అని చెప్పారు, కానీ ఏంటంటే రేపు సంవత్సరం మళ్ళీ ఇంకో 250 రూపాయలు పెంచుతా అని చెప్పారు. ఈ సంవత్సరం పెంచారు కదా సార్ మామూలుగా, ఈ సంవత్సరం ఇంకా పెంచలేదంటే పెంచుతా అని చెప్పారు, కొద్ది రోజులు పెంచుతా అని చెప్పారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.